నందమూరి అభిమానులకు గుడ్ న్యూస్. తారకరత్న కోమాల నుంచి బయటకు వచ్చినట్టుగా సమాచారం. ఈ విషయాలు ఇప్పుడు సోషల్ మీడియాలో ఎంతో వైరల్ అవుతోంది. నందమూరి తారకరత్న గత నెల 27వ తేదీన మరి అనుకోకుండా హార్ట్ అటాక్ కి గురైన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఆయన ప్రాణాలు కాపాడుకోవడానికి డాక్టర్స్ చేయని ప్రయత్నం లేదు. సో మొత్తానికి తారకరత్న ఆరోగ్యాన్ని కుదుటపరచాలని బెంగళూరు నారాయణ హృదయాల హాస్పిటల్కి ఆయన షిఫ్ట్ చేయడం జరిగింది. సో ఆ హాస్పిటల్లో ఆయనకు అన్ని రకాల ట్రీట్మెంట్స్ అందించారు. సో హార్ట్కి సంబంధించినటువంటి ఫంక్షనింగ్ కొద్ది సెకండ్ల పాటు ఆగిపోవడం వల్ల ఆయనకి బ్రెయిన్లో కొంచెం ప్రాబ్లం ఏర్పడింది. అందువల్ల ఆయన స్పృహలోకి రాలేకపోతున్నారు. కానీ ఆయన ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారని తెలుస్తోంది. సో తాజాగా ఈ విషయాన్ని అనౌన్స్ చేసినట్టుగా సమాచారం. మొత్తానికి కోమా నుంచి ఆయన కోలుకొని మామూలు పొజిషన్కి వస్తున్నారని, తారకరత్న ట్రీట్మెంట్కి సహకరిస్తున్నారని, ఆయనలో కదలికలు కనిపిస్తున్నాయంటూ డాక్టర్స్ చెప్పడంతో ఇది చాలా రోజుల తర్వాత మరి నందమూరి ఫ్యామిలీకి ఒక గుడ్ న్యూస్. కాబట్టి మరి బాలయ్య చేసిన ప్రయత్నాలు 100% ఫలించాయి. ఆయన కోసం ఎంతోమంది మరి డాక్టర్స్ వచ్చారు, ఎన్నో చేశారు, ఎన్నో రకాల రెస్పాన్స్లు వస్తున్నాయి. కానీ సో తారక్ ఇప్పుడు ఈరోజు తన అన్నయ్య కోసం ఏం చేయడానికైనా సరే, ఎంత ఖర్చు పెట్టడానికైనా సిద్ధమే అన్నారు. ఈ ప్రార్థనలన్నీ కూడా ఫలించి ఇప్పుడు తారకరత్న సంపూర్ణంగా కోలుకుంటున్నట్టుగా సమాచారం. సో తారకరత్నకి స్పృహ వచ్చిందని తెలిసి ఆయన ట్రీట్మెంట్కి స్పందిస్తున్నారని తెలిసి ఎంతో ఆనందించారట. ఈ విషయాలు ఇప్పుడు సోషల్ మీడియాలో ఎంతో వైరల్ అవుతుంది. ఎంతో ఉన్నారు. కోమా నుంచి ఆయన బయటకు రావడం శుభపరిణామం అని అంటున్నారు అభిమానులు.